ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి 35 ఏళ్ల పిన్న వయసులో కన్ను మూశారు. త్రివేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శరణ్య ఆగస్టు 9న తుదిశ్వాస విడిచారు. అయితే 10 ఏళ్ల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో అప్పటి నుంచి శరణ్యకు 11 పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొన్న శరణ్యకు పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కరోనా మహమ్మారి శరణ్యకు సోకింది. ఇటీవల కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలోనే న్యూమోనియాతో పాటు రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి. దీంతో చికిత్స కోసం కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నా కానీ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడటంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సోమవారం కన్నుమూశారు. శరణ్య బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. మంత్రకోడి, హరిచందనం, సీత వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చోటా, ముంబై, తలపువ్వు, బాంబే, చాకో రెండమన్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలలో నటించి మెప్పించారు. శరణ్య మృతిపై మలయాళ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.